नारा लोकेश गारु निन्न राष्ट्रपति गारिनि कलवटं चूसी अंदरू कूडा अनुकुंटुन्नारु इदेंटी चिन्न दोंग वेल्लि पेद्द दोंगनि विडिपिंचमनि राष्ट्रपति गारिनि कोरुतुन्नारु ये रोजैना वीळ्ळु ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో రాష్ట్రపతి గారిని కలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని అందరూ కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా మీరు చూస్తే వాళ్ళ నాన్న అడ్డంగా దోచేసినా వాళ్ళ మీద ఏ కేసులు పెట్టకూడదంట వాళ్ళని అరెస్ట్ చేయకూడదంట ఎందుకంటే వీళ్ళు అతీతులు పై నుంచి దిగొచ్చారు కాబట్టి ఎవరు వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అన్నట్టుగా ఈ రోజు లోకేష్ గారి ప్రవర్తన वारी तल्लिगारी प्रवर्तन वाला पार्टी वाला प्रवर्तन मन स्पष्ट चूस्तुन्नाम अंड मुख्यंगा चूस्ते दिल्ली लो मोडी गारी काल्लू अमित शाह गारी काल्लू पट्टुकोवडानिकी एला तिरुगुतुन्नाडो अक्कड वाळ्ळु कूडा ई लोकेश की भयपड़ काल्लू दाचेसुकोनी एला तिरुगुतुन्नारो मन चूस्तुन्नाम एंदुकंटे अड्डंगा प्रजल डब्बु दोचेसी ఈ రోజు సాక్ష్యాధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే అతన్ని విడిపించాలి అని ఎవరు కూడా ఆలోచనలో లేరు కాబట్టి ఈ రోజు అమిత్ షా గారు గాని మోడీ గారు గాని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఇక ముఖ్యంగా చూస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్కామ్ కాదు చేసింది దాదాపుగా నాలుగు స్కాములు పైన మీకు చెప్పాను ఆల్్రెడీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాము అలాగే ఫైబర్ గ్రిడ్ స్కాము అలాగే మన అమరావతి అసైన్ భూముల స్కాము అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాము ఇవన్నీ కూడా ఎలా చేసాడు ఏ విధంగా దొరికాడు అనేది ఇప్పటికే సిఐడి చీఫ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం కూడా జరిగింది అండ్ ఈ రోజు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో దొరికిపోయిన దొంగ కోసం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఈ రోజు ఏ పేరైతే ఉందో ఆ లోకేష్ వెళ్లి రాష్ట్రపతి గారిని కలిసి మా నాన్నని కాపాడు బయటపడేయండి అనటం నిజంగా చాలా హాస్యాస్పదమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈ రోజు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు కదా మరి అది ఏం స్కాము అని చెప్పి ఈ రోజు లోకేష్ అమాయకంగా నటిస్తున్నాడు సో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది బాబు గారు ఏదైతే రోడ్ లేసేసామని చెప్పి గ్రాఫిక్స్ చూపించి ముందే క్విట్ ప్రోకో కింద లింగమనేని అదే స్కామ్ రోడ్లు ఎయ్యక ముందే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించి ఏ విధంగా కొట్టేశారో అసలు ఇంకా రోడ్లు కూడా ప్రారంభమైతే ఇంకెంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు లోకేష్ దోచుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ నిన్న చాలా గంభీరంగా ఆరు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి గారికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి లోకేష్ చెప్పడం చూస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు స్కాముల్లో ఇరుకుపోయి ఢిల్లీకి పారిపోయిన లోకేష్ ఏపీకి రిటర్న్ అవడానికే భయపడుతూ జగన్ మోహన్ రెడ్డి గారికి ఏంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటున్నారు అండ్ ఇక మీరు చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారికి భయం ఎలాగో జగన్ మోహన్ రెడ్డి గారికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను అన్నాడు లోకేష్ గారు ఈ రోజు కాళ్ళ నుంచి కళ్ళ వరకు భయంతో ఎలా వణికిపోతూ ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే మీరు చూస్తే మీ పేరు మీ పేరు మీ పేరు ఎర్ర బుక్కులో రాసుకుంటున్నాను అని అందర్ని బెదిరిస్తున్న లోకేష్ గారు ఈ రోజు సిఐడి ఎఫ్ కోర్టు మెమోల్లో కూడా ఆయన పేర్లు రాయబట్టడం అనేది గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లోకేష్ తీరు ఇలా ఉంది అంటే ఇక వారి తల్లి భువనేశ్వరి తీరు మరో తీరుగా ఉంది ఆమె మొన్న మాట్లాడిన తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి అలాగే అధికారులు ఆలోచించి వారి మీద చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఎందుకంటే మాకు ప్రజల డబ్బు దోచుకోవాల్సిన అవసరం లేదు మా హెరిటేజ్ షేర్లలో 2% అమ్మితేనే 400 కోట్లు వస్తుందని భువనేశ్వర్ గారు చెప్పి
తన భర్త చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద అవినీతిపరుడో చెప్పకనే చెప్పింది అనేది అందరూ గమనించాల్సిన విషయం ఎందుకంటే 2% షేర్లు అమ్మితేనే 400 కోట్లు అయితే మొత్తం షేర్లు అమ్మితే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళ ఆస్తి ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు తన అఫిడవిట్ లో 20,000 కోట్ల రూపాయల్ని చూపించాడా లేదా అనేది ఇప్పుడు మనం వెరిఫై చేయాలి దాని మీద యాక్షన్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నాను అలాగే భువనేశ్వర్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం 2 ఎకరాలకి కర్జూరప్ప నాయుడికి 2 ఎకరాలు ఉంది 2 సెంట్ల భూమి ఉంది అందులో చంద్రబాబు నాయుడికి ఒక తమ్ముడు ఉన్నాడు మరి ఇద్దరికి చెరొక ఎకరా చెరొక సెంట్ భూమి ఇస్తే ఈ రోజు 20,000 కోట్లు ఏ విధంగా వచ్చాయో ఏం చెప్పాలి అది దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు దోచేసి దాచుకున్న డబ్బులు హైదరాబాద్ లో మీరు చూస్తే వారి ప్యాలెస్ 600 కోట్ల రూపాయలు ఉంది మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో భువనేశ్వరమ్మ చెప్పాలి పాలు పితుక్కొని కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటే ఇన్ని లక్షల కోట్లు వచ్చాయా భువనేశ్వర్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం అలాగే మీరు చూస్తే 118 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కొట్టేశారని ఐటీ నోటీసులు ఇచ్చింది మరి దీనికి భువనేశ్వర్ గారు లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారో ఒకసారి చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎందుకంటే దోచేయాల్సినంతా దోచేసి ఈ రోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే క్రమంలో ఏ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ముందుకు వెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి ముఖ్యంగా యువతకు సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ ని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గా వాళ్ళు తమకు అనుగుణంగా దోచేసుకొని ఈ రోజు విద్యార్థులకు ఏ విధంగా పంగనామాలు పెట్టారనేది యువత తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి పుల్ స్టాప్ పెట్టాలి వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా అలాగే భువనేశ్వర్ గారు గాని బ్రహ్మణి గారు గాని మీరు దోచేసుకున్న డబ్బులు చక్కగా భవనాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఈ రోజు మైకుల ముందుకు వచ్చి ఈ విధంగా అబద్ధాలు చెప్తే ఎన్టీఆర్ కూతురని ఎన్టీఆర్ మనవరాలన్న గౌరవం కూడా పోతుంది ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి 420 ఎలాంటి దోపిడీదారుడు ఎలాంటి వెన్నుపోటుదారుడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరు ఎన్ని రోజులు బయటికి రాలేదు కాబట్టి భువనేశ్వరి బ్రహ్మణి ఏదో చదువుకున్న వాళ్ళు కాబట్టి తప్పు చంద్రబాబు నాయుడు చేసిన విధి లేక అడ్జస్ట్ అయ్యి ఇంట్లో ఉన్నారనుకున్నారు కానీ ఈ రోజు మీరు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే మీరంతా కూడా టీం వర్క్ గా గూడుపుటాని చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ దోచేసి తీసుకొచ్చిన దాన్ని లెక్కబెట్టి దాచేసుకున్నది భువనేశ్వరి బ్రాహ్మణి కాబట్టి ఈ రోజు ఆ తప్పుల్లో భాగస్వామి ఉంది కాబట్టి తప్పించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు కనుక పెడితే మీ అందరికీ కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.